గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 298th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ ఫాల్ కున్న రీజన్స్ తో పాటు మార్కెట్ ఫర్దర్ గా ఎలా మూవ్ అవబోతుందన్న దాంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ రీటైల్ డీల్ రిలేటెడ్ గా వీకెండ్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ అండ్ అలాగే ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి. వాటితో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 617 points కరెక్ట్ అయ్యి 56,579 points క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 218 points కరెక్ట్ అయ్యి 16,953 points క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.67% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.15% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.1% పెరిగింది. అన్ని కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం అండ్ అలాగే యుఎస్ ఫెడ్ మే మంత్ లో ఉన్న నెక్స్ట్ మీటింగ్ లో 50 basis points రేట్ హైక్ తీసుకుంటామని అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా అగ్రెసివ్ గా రేట్ హైక్స్ తీసుకుంటామని కామెంట్స్ చేయడంతో ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ కూడా నెగిటివ్ లో ఓపెన్ అయింది. అండ్ ఇది మాత్రమే రీజన్ కాదు, వీకెండ్ లో ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధిస్తున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. సో ఇండోనేషియా బ్యాన్ విధించినట్లయితే ఓల్డ్ లోనే పామ్ ఆయిల్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే మన కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ వలన సన్ ఫ్లవర్ ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా పెరిగాయి. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఇండోనేషియా కూడా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధిస్తుంది అన్న అప్డేట్ వలన మన కంట్రీలో ఈ పామ్ ఆయిల్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఈ రేట్స్ పెరిగినట్లయితే ఆల్రెడీ మన కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్స్ నెగిటివ్ లో రియాక్ట్ అయ్యాయి. అండ్ మన ఇండియన్ మార్కెట్ కంటిన్యూస్ గా నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఇంకొక రీజన్, ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ అంతేకాకుండా ఈ రోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాయి. సో ఇలా వేరియస్ రీజన్స్ తో మన ఇండియన్ మార్కెట్ కూడా ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్ లో కంటిన్యూస్ గా వాలటాలిటీ కనబడుతుంది. అండ్ ఈవెన్ 2 months బిఫోర్ మేము ఆల్రెడీ మా వ్యూ ని మార్కెట్ రిలేటెడ్ గా షేర్ చేసాం, ఇక్కడ నుంచి 1 year పాటు మన మార్కెట్స్ లో వాలటాలిటీ కనపడొచ్చని. బికాస్ గ్లోబల్లీ పెరుగుతున్న టెన్షన్స్ కావచ్చు అండ్ అలాగే వేరియస్ కంట్రీస్ లోని ఇన్ఫ్లేషన్ పెరగడం, సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయి కాబట్టి ఇలాంటి వేరియస్ రీజన్స్ తోని నెక్స్ట్ 1 year వరకు మన మార్కెట్ లో వాలటాలిటీ చూసే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచి మరొక హాస్పిటల్ చైన్ ఐపీఓ వస్తుంది. రీసెంట్ గా కిమ్స్ ఐపీఓకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది కదా. కిమ్స్ తర్వాత మన తెలుగు స్టేట్స్ లోని చైల్డ్ అండ్ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ ని రన్ చేసే రెయిన్బో హాస్పిటల్స్ ఈ వీక్ లో ఐపీఓకి వస్తుంది. పిల్లల విషయంకి వచ్చేసరికి అది చాలా ఎమోషనల్ థింగ్. అది ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఏ సెక్టర్ లో అయినా పిల్లల్ని టార్గెట్ చేసే కంపెనీస్ దే విల్ మేక్ గుడ్ మనీ. ఈ రెయిన్బో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్ గా పెడియాట్రిక్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది అండ్ వీళ్ళకి మంచి బ్రాండ్ వాల్యూ కూడా ఉన్నది. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అయిన డాక్టర్ రమేష్ కంచర్ల గారిని అన్నయ్య ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ కమ్ ఐపీఓ వీడియోని మన ఛానల్లో ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ చేశాం. ఒకవేళ మీరు గనక చూడలేనట్లయితే తప్పకుండా చూడండి, ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ వీడియో. అండ్ ఆ వీడియోని ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లోని అండ్ అలాగే ఫస్ట్ కామెంట్ లోని పిన్ చేసి ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీకెండ్ లో పిక్స్ ట్రాన్స్మిషన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ స్టాక్ బీఎస్సీ లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. దీన్ని వీళ్ళు ఎన్ఎస్సీ లో లిస్ట్ చేసుకోవడానికి ఎన్ఎస్సీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా అండ్ ఈ స్టాక్ ఎన్ఎస్సీ లో 28th April నుంచి ట్రేడ్ అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ స్టాక్ ఎన్ఎస్సీ లో కూడా ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టాక్ లిక్విడేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ వీకెండ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యూచర్ రీటైల్ డీల్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ డీల్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకి షేర్ హోల్డర్స్, సెక్యూర్ క్రెడిటర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. దాని రిలేటెడ్ గా వీళ్ళు ఓటింగ్ కండక్ట్ చేయాలని ఎన్సీఎల్టీ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళని ఆర్డర్ చేశారు. అండ్ ఆ ఓటింగ్ ని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ వాళ్ళు 21st April రోజున కండక్ట్ చేశారు. అండ్ ఈ ఓటింగ్ లోని ఫ్యూచర్ రీటైల్ వాళ్ళకి ఫ్యూచర్ రీటైల్ అండ్ రిలయన్స్ డీల్ రిలేటెడ్ గా షేర్ హోల్డర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి ఫేవర్ ఓటింగ్ వచ్చినట్లయితే సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి మాత్రం ఈ డీల్ రిలేటెడ్ గా వీళ్ళకి అగేనిస్ట్ గా ఓటింగ్ వచ్చింది. సో దీని వలన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ అసెట్స్ ని అక్వైర్ చేసే స్కీమ్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్లట్లేదని ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ మీకు గుర్తున్నట్లయితే 2 years బిఫోర్ మన ఛానల్ లోని ఈ ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ కంటిన్యూస్ గా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న టైంలోనే ఈ స్టాక్స్ రిలేటెడ్ గా మా వ్యూని క్లియర్ గా షేర్ చేశాం. బికాస్ ఈ
ఈ గ్రూప్ కంపెనీస్ మీద డెట్ ప్రెషర్ బాగా పెరిగిపోవడం వలన ఎటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంత రిస్క్ అన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ చాలా సార్లు ఈ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్ గా మళ్ళీ అడుగుతున్నా, వాళ్ళు క్లియర్ గా మళ్ళీ అర్థం అవ్వాలని 8 మంత్స్ బిఫోర్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓన్లీ న్యూస్ ఆధారంగా ఇటువంటి కంపెనీస్ లో మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఏదైనా కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చెక్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ డీల్ క్యాన్సిల్ అవడం వలన ఫ్యూచర్ గ్రూప్ యొక్క లెండర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ కంపెనీని ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కి వెళ్లమని అడగచ్చని ఎకనామిక్ టైమ్స్ లో ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఈ ఫ్యూచర్ గ్రూప్ ని బ్యాంక్రప్సీ నుంచి కాపాడేందుకు ప్రమోటర్స్ డెట్ రీస్ట్రక్చరింగ్ కి వెళ్లొచ్చని వీళ్ళ దగ్గర జనవరి 31 నాటికి చూసినట్లయితే 28,920 crores అప్పులున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఈటీ నవ్వాలి ఫ్యూచర్ గ్రూప్ ని అప్రోచ్ అయినట్టు అండ్ ఫ్యూచర్ గ్రూప్ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ మీద ఇంత అప్పుల భారం ఉండడం వలన వీళ్ళు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ ఆరీనా దగ్గర నుంచి ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఐజీటీబీ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు. ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళ కార్పొరేట్ బ్యాంక్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వీళ్ళు మైక్రోసాఫ్ట్ తో కొలాబరేట్ అయ్యి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ క్లౌడ్ అడాప్షన్ ని యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ టెక్నాలజీ అడాప్షన్ వలన బ్యాంక్స్ యొక్క లిక్విడిటీ, క్యాష్ మేనేజ్మెంట్ అండ్ పేమెంట్స్ ప్రీవియస్ గా కన్నా 3-4 times ఫాస్ట్ గా అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ రెలిగేర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇంతకు ముందు ఈ రెలిగేర్ కి డిఫరెంట్ ప్రమోటర్స్ ఉండేవారు. వాళ్ళ మిస్కండక్ట్ వలన ఈ కంపెనీలో చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. సో ఆ పీరియడ్ ఏదైతే ఉందో 1 April 2011 నుండి 31 March 2018 మధ్యలోని సెబీ కంప్లైన్స్ రిలేటెడ్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ సెబీతో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ వీళ్ళు రిజాల్వ్ చేసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా రిలీజ్ చేసిన ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఒక పొటెన్షియల్ ట్రాన్సాక్షన్ జరగబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆ అప్డేట్ తోని మార్కెట్ లో చాలా రూమర్స్ అయితే నడిచాయి నోవి ప్రిఫరెన్షియల్ ఇష్యూ. అండ్ అలాగే ఇంకొక అప్డేట్ ని కూడా వీళ్ళు ఈ రోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ అప్డేట్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళు 2 companies లో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ 2 companies HSTG గ్లాస్ హోల్డింగ్ అండ్ అలాగే బ్లూ మైండ్స్, ఈ 2 జర్మనీకి చెందినటువంటి కంపెనీస్. ఈ కంపెనీస్ లో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా. అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ విషయంకి వచ్చినట్లయితే ఈ 2 companies కి 2 crores 25 lakhs యూరోస్ వర్త్ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో మార్కెట్ లో గట్టిగా సర్క్యులేట్ అయిన రూమర్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఫాల్స్ అని ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా మనకు తెలిసిపోయింది. సో ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లో ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధిస్తున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. మన కంట్రీ వరల్డ్ లోనే లార్జెస్ట్ పామ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ. మనం మెయిన్లీ ఇండోనేషియా అండ్ అలాగే మలేషియా దగ్గర నుంచి పామ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించినట్లయితే అది మన కంట్రీకి నెగిటివ్, ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ వలన సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడింది. బికాస్ ఉక్రెయిన్ అండ్ రష్యా ఈ 2 countries కూడా సన్ ఫ్లవర్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంట్రీస్. దీని వలన లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరగడం అన్నది చూస్తున్నాం. సో నౌ ఇండోనేషియా కూడా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించినట్లయితే బికాస్ మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే బ్రెడ్, బిస్కెట్, చాక్లెట్స్, సోప్స్ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసే కీ ఇంగ్రీడియంట్ ఇది. సో వీళ్ళు ఇప్పుడు ఈ బ్యాన్ విధించడం వలన ఈ ఆయిల్ ప్రైస్ లో ఒక్కసారే జంప్ కనపడుతుంది. కాబట్టి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసే FMCG కంపెనీస్ అన్నిటికీ నెగిటివ్. అండ్ అలాగే ఆయిల్ స్కేర్సిటీ ఏర్పడడం వలన ఎడిబుల్ ఆయిల్ ని సేల్ చేసేటువంటి కంపెనీస్ లైక్ అదానీ విల్మర్, రుచి సోయా, గోద్రేజ్ అగ్రోవెంట్ అండ్ అజంతా సోయా లాంటి కంపెనీస్ కి పాజిటివ్. సో ఈ రీజన్ తోని మేజర్ FMCG కంపెనీస్ అన్ని నెగిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే అదానీ విల్మర్, గోద్రేజ్ అగ్రోవెంట్ అండ్ అజంతా సోయా లాంటి కంపెనీస్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ కానీ ఈరోజు సెకండ్ హాఫ్ లోని ఇండోనేషియా విధించినటువంటి ఎక్స్పోర్ట్స్ బ్యాన్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ వచ్చింది. వీళ్ళు క్రూడ్ పామ్ ఆయిల్ ని అండ్ అలాగే RDB పామ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ బ్యాన్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టుగా ఈటీ నౌ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు గనక ఈ 2 ఎక్స్క్లూడ్ చేసినట్లయితే అది FMCG కంపెనీస్ కి పాజిటివ్, ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ ప్రొడక్ట్స్ లోని మేజర్ ఇంగ్రీడియంట్ పామ్ ఆయిల్ కాబట్టి.
వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 92.92% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా 118% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 405 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అదే ప్యాట్ చూసినట్లయితే 202.43% గ్రోత్ డెలివర్ చేశారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో 18.15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటాలో కూడా మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో 162 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ అదే ప్యాట్ లో చూసినట్లయితే 42% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లో చూసినా మంచి గ్రోత్ కనబడుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 22 ఆపరేషనల్ హైలైట్స్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 21 లోని వీళ్ళ ప్లాంట్ యూటిలైజేషన్ 81% గా ఉండేది. అండ్ అది ఫైనాన్షియల్ ఇయర్ 22 లో 87% కి పెరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 22 లో వీళ్ళ హైడ్రోజన్ పెరాక్సైడ్ కెపాసిటీ యూటిలైజేషన్ 78% కి పెరిగినట్లుగా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే ఇది 21% పెరిగిందని వీళ్ళు చెప్తున్నారు. కాస్టిక్ సోడా 74% అండ్ కాస్టిక్ పొటాష్ ECU రియలైజేషన్ 27% పెరిగినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 స్ట్రాటజిక్ అప్డేట్ చూసినట్లయితే వీళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్స్ ఆన్ ట్రాక్ లో ఉన్నట్లుగా ఇవి షెడ్యూల్ ప్రకారమే కంప్లీట్ అవుతాయని అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని వీళ్ళు 449 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే మేఘ్మనీ ఫిన్కామ్ ఈ క్వార్టర్ లోని చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ చాలా బాగుండడంతో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనబడి 14% పైన పెరిగింది. నెక్స్ట్ వీకెండ్ లో ICICI బ్యాంక్ వాళ్ళ క్వార్టర్ 4 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసిన డ్రాప్ కనపడుతుంది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసిన తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ICICI బ్యాంక్ ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేసింది. అండ్ ICICI బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ యొక్క లాస్ట్ 20 quarters నెంబర్స్ ని కంపేర్ చేస్తూ ఒక 4 images ని ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేశాను. ఈ కంపారిజన్ చూసినట్లయితే లాస్ట్ 20 quarters లోని ICICI బ్యాంక్ నెంబర్స్ ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి అన్నది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. మీలో ఎవరైనా ఒకవేళ ఈ కంపారిజన్ చూడాలనుకున్నట్లయితే ఈ రోజు మార్నింగ్ 11:55 అరౌండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో ఈ నెంబర్స్ ని పోస్ట్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 37.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా లో 807.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 247% డ్రాప్ కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ ఇంప్రూవ్ అయ్యాయి, బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 24.30 crores లాస్ డిక్లేర్ చేసినట్లయితే దానికి అగెనిస్ట్ గా ఈ క్వార్టర్ లో 49.62 crores లాస్ డిక్లేర్ చేశారు. ఈ Q4 లో టోటల్ గా వీళ్ళు 316 crores ఆర్డర్స్ బుక్ చేశారు. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ 1175 crores కి పెరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడానికి మేనేజ్మెంట్ రీజన్ ఏం చెప్తుందంటే కాంపోనెంట్ షార్టేజెస్ ఉండడం వలన వీళ్ళ కస్టమర్ ఆర్డర్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయినట్టు చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకునేందుకు వీళ్ళ సప్లయర్స్ కి వీళ్ళు ఎడిక్వేట్ కాంపోనెంట్ పర్చేస్ ఆర్డర్స్ ని ప్లేస్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ క్వార్టర్ లోని కాంపోనెంట్స్ ఇష్యూ వల్ల వీళ్ళ కస్టమర్ ఆర్డర్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోవడం వలన వీళ్ళ ఇన్వెంటరీ 278 crores కి పెరిగింది. అండ్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు 165 crores కలెక్ట్ చేసినట్లుగా అండ్ వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ 290 crores కి తగ్గినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే తేజస్ నెట్వర్క్ ఈ క్వార్టర్ లోని వీక్ నెంబర్స్ డెలివర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.